हेलो फ्रेंड्स इपटी कंप्लीट एपिसोड इपटी वीडियो चूस्तारु चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडी वीडियो नी लाइक चेयंडी इक वीडियो की वेल्लिपोते अक्षर कनकम दग्गरिकी वच्चेसी इला कनकम नी अरेस्ट चेयमनि चेप्पटंतो अप्पुडे कनकम नेनेम चेस्तानु नेनेम चेयलेदु अनि चेप्पि बुकाइस्तुंदि कदा अप्पुडु टीवीलो रघु दोरकटं चूपिस्तारु इक अप्पुडे कनकम चाला टेंशन पड़िपोतू इक सैलेंट गा उंडिपोतुंदि इक अप्पुडे अक्षर इला अंटू उंटुंदि एवरु चेसुकुन्न गोतिलो वाले पट्टं अंटे इदेनेमो कदा कनकम गारु अनि अंटू इक अक्षर अंटुंदि नुव्वु नन्नु इरिकिंचा ना तम्मुन्नी नन्नु जैल्लो पेट्टिंचालनी अनुकुन्नावु कानी इप्पुडु नुव्वु अनुकुन्नावा नुव्वे लोपलिकि वेल्तावनि చూడు ఇప్పుడు నువ్వే లోపలికి వెళ్తున్నావు అనేసి అక్షర ఇలా చెప్తూ ఉంటుంది. అప్పుడు కనకం సీరియస్గా చూస్తూ, చూడు అక్షర నాతో పెట్టుకోకు, అనవసరంగా నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకు, నన్ను అరెస్ట్ చేయించకు అని అంటూ కనకం అంటూ ఉంటుంది. అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది, చూడండి ఈవిడ గారు ఇలాగే మనకి చెప్తూ ఉంటారు, కానీ ఈవిడ గారి మాటలు మనం పట్టించుకోకూడదు, పదండి తనని తీసుకొని పదండి అనేసి అక్షర చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఇక అప్పుడే పోలీసులు కనకంని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కనకం తనకి అంతా మీడియా వాళ్ళు వచ్చేసి ఫొటోస్ దించుతూ ఉంటారు కదా, ఇక అది చూసి కనకం మొహం పక్కకు తిప్పుకుంటూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళు వేసే ప్రశ్నలకి కనకం ఏం చెప్పకుండా అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే కనకంని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కనకం అలా పోలీసులతో పాటు వెళ్ళిపోతూ ఉంటే అరవింద కూడా అక్కడికి వచ్చేస్తాడు. అలా వచ్చేసరికి ఇక అప్పుడే అక్షర అక్కడ ఉంటుంది. ఇక అక్షర నవ్వుతూ అలా చూస్తూ ఉంటే అరవింద వచ్చేసి తను చేసిన పని తనకే నష్టం కలిగించింది, ఇక మిమ్మల్ని జైల్లో పెట్టించాలని చూసింది, తనే లోపలికి వెళ్తుంది అరవింద అలా చెప్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షర కూడా నవ్వుతూ ఉంటుంది. అంతలో ఇక ఆఫీసర్ ఫోన్ చేస్తాడు అక్షరకి. ఫోన్ చేస్తే అప్పుడే అక్షర ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, హలో సార్ అని అంటూ ఉంటే, ఇప్పుడు టీవీలో మొత్తం కనిపిస్తుంది అక్షర, చూశాను, ఐఎమ్ సారీ అక్షర అంటే, అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పటం ఏంటి సార్ అని అంటూ అక్షర అంటూ ఉంటే, తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాలి కదా అక్షర, అందుకనే క్షమించమని అడుగుతున్నాను అని అనటంతో ఇక అప్పుడే అక్షర అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇట్స్ ఓకే సార్ అని అంటూ ఉంటే, నువ్వు ఆ రోజు చెప్పావు అక్షర నేను ఏ తప్పు చేయలేదని, నువ్వు చెప్పినా కానీ నువ్వు ఎంత గొప్ప మనిషివో నీ గురించి తెలిసినా కానీ మేము కూడా నమ్మలేకపోయాం, అంటే ఇక కొన్ని సందర్భాలలో అలా అనుకోవాల్సింది కదా అక్షర, ఐఎమ్ సారీ అని అంటూ ఉంటే, సార్ మీరు నాకు సారీ చెప్పదు సార్ అని అంటూ ఉంటే, ఇక మేము చేసిన తప్పుకి ఇక్కడ నుంచే డ్యూటీలో ఉంటావు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక నేను సస్పెండ్ చేశాం కదా, అదంతా రద్దు చేస్తున్నాం, నువ్వు డ్యూటీకి ఎక్కొచ్చు అని అంటూ చెప్పడంతో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అక్షర ఫోన్ పెట్టేయగానే అరవింద నవ్వుతో చూస్తూ ఉంటే, ఏమండి అని అంటే, నాకు అర్థమైంది అక్షర, ఇప్పుడు నువ్వు డ్యూటీకి ఎక్కేశావు, ఇక నీ సస్పెన్షన్ పోయింది అంతే కదా అని అంటూ అరవింద అంటాడు. ఇక నా భార్య దగ్గర ఎవరైనా తట్టుకోలేరు, ఇక తను తప్పు చేయదు, ఇంకొకరిని చేయనివ్వదు, అందుకనే నువ్వు ఇలా వెళ్ళిపోతూ ఉంటావు మరి అని అంటూ అరవింద నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక నేను ఆఫీస్కి వెళ్తానండి అనిస్తే అక్షర అలా చెప్పేసరికి అరవింద సరే అక్షర అని అంటాడు. ఇక అక్షర కూడా ఆఫీస్కి వెళ్ళటానికి కారులో వచ్చేసి ఎక్కి కూర్చొని అరవిందకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అరవింద కూడా నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షర వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో అందరూ చుట్టుముట్టి నిలబడి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు శ్వేత ఇలా అంటూ ఉంటుంది, మీరు ఆ రోజే చెప్పారు మేడం నేను ఈ తప్పు లేదు, ఆ తప్పు గురించి బయట పెడతానని చెప్పారు, కానీ నిజంగానే బయట పెట్టారు మేడం అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్షర నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీ రెస్టారెంట్ కూల్చివేత గురించి కూడా ఎవరో కావాలనే చేశారు మేడం, అలా ఫేక్ సర్టిఫికేట్స్ ఇప్పించి ఇక ఆ రెస్టారెంట్ని కూల్చని ప్రక్క ప్లాన్తో చేశారు, వాటి గురించి కూడా ప్రూఫ్స్ తీసుకున్నాను మేడం చూడండి. ఇక వాటిని చూసి ఎవరు ఇదలిసింది అని అంటే, వాళ్ళే అయ్యుంటారు మేడం ఇంకెవరు అంటే, సరే దాని గురించి వదిలే, ఇప్పుడు రెస్టారెంట్ కూల్చోబోతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి నోటీసులు పంపించండి, రెస్టారెంట్ కూల్చాల్సిన అవసరం లేదు, రోడ్లో పోవట్లేదు, ఏమీ లేదు, ఇదంతా తప్పు అని చెప్పి వాళ్ళకి వెంటనే మించి పంపించండి అని అంటూ అక్షర అనటంతో సరే అని చెప్పి శ్వేత అంటుంది. ఇక పేపర్స్ అన్ని రెడీ చేసి పెట్టండి, ఇక రెస్టారెంట్కి ఇక కూల్చకూడదని పంపించండి అని అంటే, సరే మేడం అని శ్వేత అన్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత భూపతి అలాగే జకి ఈ కల్చారెంట్ దగ్గరికి వచ్చేస్తారు. బుచ్చమ్మ వాళ్ళు బాధగా ఉంటారు. అప్పుడే అక్కడికి ఆఫీసర్ వాళ్ళు వచ్చేసి ఇలా అంటూ ఉంటారు, ఏంటి మేడం ఈ రెస్టారెంట్ని కూల్చేయాలి, మిమ్మల్ని సామాన్లు ఖాళీ చేయమని చెప్పాను, అయినా ఇంతవరకు ఖాళీ చేయలేదేంటి మీరు అని అంటూ ఇలా అడుగుతూ ఉంటారు. అలా అనేసరికి బుచ్చమ్మ బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక పక్కనే రాజేష్ కూడా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక అంతలో భూపతి చానకి ఇద్దరు అక్కడికి వస్తారు. ఇక భూపతి వచ్చేసి చాలా సంతోషంగా, అక్కాయ్ ఏంటక్కాయ్ మీ రెస్టారెంట్ని కూల్చోబోతున్నారా అక్కాయ్ అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేం చేస్తారయ్యా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా వీళ్ళకి అన్ని కష్టాలే అని అంటూ చానకి భూపతి ఇద్దరు ఎగతాళి చేస్తూ బుచ్చమ్మని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్షర అక్కడికి వస్తుంది. రావటంతో, ఏంటక్షర జైలుకి వెళ్ళాల్సిన నువ్వు, ఇక్కడ
ఎక్కడున్నావేంటి అని అంటూ ఉంటే, ఇక జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళే వెళ్ళారులే, నాతో ఎందుకు మీకు అని అంటూ అక్షర అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే భూపతి అలా చూస్తూ, ఏంటి మళ్ళీ సెట్ అయ్యట్లా అని అంటూ ఉంటే, వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరో తెలియదా మీకు అని అంటే, ఇప్పుడు రెస్టారెంట్ కూడా కూల్చేస్తున్నారంట, ఇక నువ్వు జైలుకి వెళ్తావు, ఇంకేముంది మీ బతుకులు రోడ్డున పడ్డట్టే కదా అని భూపతి అంటూ ఉంటే, ఇక్కడ ఎవరు జైలుకి వెళ్తున్నారో ఒక్కసారి ఫోన్లో ఆన్ చేసి చూడు న్యూస్ అని అంటూ అక్షర చెప్పడంతో, కనకంని పోలీసులు తీసుకువెళ్ళటం, కనకం తప్పు చేసిందని రుజువు కావటం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భూపతి జానకి. ఇక అప్పుడే ఇలా చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న ఆఫీసర్, మేడం ఇది కూల్చేస్తామని చెప్పారు కదా, అంటే ఇదంతా కావాలని ఫేక్ చేసి ఇలా చేశారు అని అంటూ అక్షర అంటుంది. అలా అనేసరికి, ఒకసారి చూపించండి మేడం అని వేస్తే ఆ పేపర్స్ని చూపించేసరికి, ఇక సారీ మేడం ఎవరో మాకు ఇలా చేశారు, మరి మాకు తెలియక మేము వచ్చాం, సారీ మేడం అనేసి ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే బుజ్జమ్మ లాగి ఒకటి చంప మీద కొడుతుంది భూపతిని, ఏంట్రా సిగ్గులేదా, ఎప్పుడు మా మీద పడి మేము ఎప్పుడు నాశనం అవుతామని చూస్తూ ఉంటావు అనేసి తిట్టేస్తుంది. ఇక అప్పుడే భూపతిని అలా చూస్తూ ఉంటాడు జానకి, అయ్యయ్యో మమ్మల్ని క్షమించండి వదిన, మాకేం తెలుసు ఇలా చేశారు కదా, అంటే మేము నాశనం అవుతుంటే మీకు సంతోషం కదా అని అంటూ బుజ్జమ్మ తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేష్ కూడా ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళకి కావాల్సింది అదే కదమ్మా, మనం ఎప్పుడు నాశనం అవుదామా, మన దగ్గర ఏముంది లాక్కుందామా, వాళ్ళ పనే అది కదా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్షర అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నవ్వుతూ ఉంటుంది అక్షర, ఇక వీళ్ళు ఇంకేం చేస్తారు అత్తయ్య, మన మీద పడి ఏడవటం మనది, మన మీద పడి తినటం తప్ప అని అంటూ అక్షర అంటుంది. ఇక భూపతి, అయ్యయ్యో ఐఎమ్ సారీ అక్కయ్య, ఏదో అలా అనుకోకుండా నోరు జారి అన్నానే, కానీ మీరు అలా కావాలని నాకు ఉంటుందా చెప్పండి అని అంటూ ఉంటే, ఇక అప్పుడే జానకి కూడా, అవును నమస్తే వదిన, ఏదో తప్పు జరిగిపోయింది మా వల్ల, క్షమించండి అనేసి మళ్ళీ కొత్తగా మాట్లాడేసి ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. ఇక అప్పుడే అక్షరని బుజ్జమ్మ ఇలా చేతులతో పట్టుకొని, అమ్మ అక్షర నువ్వే కాపాడవమ్మా ఈరోజు, లేదంటే మన రెస్టారెంట్ కూడా కూలిపోయేది అని అంటూ బుజ్జమ్మ బాధగా అలా అక్షరని దగ్గరికి తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది ప్రేమగా. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక అప్పుడు అక్షర నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది, అత్తయ్య గారు ఇది మన కుటుంబం, మన కుటుంబంకి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా, నేను ఊరుకోగలనా అని అంటూ అక్షర అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడేమో కనకం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కదా, అప్పుడు శృతి వెళ్తుంది. శృతి వెళ్ళి, ఏంటత్తయ్య మీకు పరిస్థితి అని అంటూ ఉంటే, అక్షర వల్లే ఇదంతా అనేసి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. అప్పుడు శృతి ఇలా అంటూ ఉంటుంది, అస్సలు మీరు దొరుకుతారని అనుకోలేదు అత్తయ్య అని అంటూ ఉంటే, నేను కూడా అనుకోలేదు, ఆ డ్రైవర్ వెదవే దుబాయ్ వెళ్ళమని చెప్పాను, వాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడాను, అంతలోనే దొరికిపోయాను, అక్షర పట్టించింది నన్ను అని అంటే, ఆ అక్షర అంతే అత్తయ్య తెలివిగా చేస్తుంది, తెలివిగా మనల్ని అలా పడేస్తుంది అని అంటూ చెప్పడంతో, ఇక అప్పుడే శృతి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కనకం ఇలా అంటూ ఉంటుంది, ఆ అక్షర వల్ల నేను ఇలా జైలుకి వచ్చాను, నన్ను వెంటనే బయటికి తీసుకురా శృతి, ప్లీజ్ శృతి నన్ను బయటికి తీసుకురా, నిన్ను ఎన్నో బయటికి తీసుకొచ్చాను కదా శృతి, ప్లీజ్ శృతి నన్ను తీసుకురావా అని చెప్పి అనటంతో, ఇక అప్పుడే శృతి తీసుకొస్తానత్త, ఎంత కష్టమైనా సరే నేను బయటికి తీసుకొస్తాను అనేసి ఇక అలా చెప్తూ ఉంటే, అప్పుడు కనకం అంటుంది, నన్ను బయటికి తీసుకొచ్చేదాకా మళ్ళీ రావద్దు, నన్ను తీసుకెళ్ళటానికే రానువ్వు అని అంటే, సరే అత్తయ్య అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది. ఇక కనకం సీరియస్గా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, వస్తే అక్షర దీంతో నువ్వు మళ్ళీ నాకు శత్రువు అయ్యావే అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలు ఉమెన్స్ డే సందర్భంగా ఇక వాళ్ళు ప్లాన్ వేస్తారు, ఇక అక్షర అలాగే ఆడవాళ్ళంతా సెలవు తీసుకోవాలని, అరవింద అలాగే రాజేష్ ఇద్దరు ఇంట్లో పనంతా చేయాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తారు. ఇక అప్పుడే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు అక్షరకి. ఇక అప్పుడు అక్షర నవ్వుతూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇక అప్పుడే ఎక్కడ మీ నాన్న కూడా ఎక్కడ అని అనటంతో, ఇక అప్పుడే రండి చూపిస్తాం అనేసి ఇక అందరూ కలిసి కిచెన్లోకి వెళ్తారు. ఇక కిచెన్లో రాజేష్ అరవింద ఇద్దరు వంటలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు రాజేష్కి వంట చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇక అరవింద కొంచెం కూల్గా చేస్తూ ఉంటాడు. ఇక కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక చాలా ఇబ్బంది పడుతూ వంటలు చేస్తూ ఉంటే అక్షర అపర్ణ అందరూ చూసి షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పిల్లలు నవ్వుతూ ఉంటారు. అప్పుడు అక్షర ఏంటండి ఇది, ఏం చేస్తున్నారు మీరు అని అంటూ అక్షర అడుగుతుంది. అలా అడిగేసరికి కనిపించట్లేదా వంట చేస్తున్నాం అని అంటే, మీరు వంట చేయటం ఏంటండి, అసలు ఇదంతా ఏంటి అని అంటూ అక్షర అంటుంది. మేం చెప్తాం, ఈరోజు ఉమెన్స్ డే కదా కావాలని, ఇక మీకు సెలవు ఇచ్చేసి నాన్న వాళ్ళతో చేయమని చెప్పాం మేమే అని అంటూ ఉంటే, అవునా అసలు వాళ్ళు చేయటం ఏంటే, మీరు పక్కకు తప్పుకోండి మేము చేస్తాం అని అంటూ అక్షర అంటే, ఇక అప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు, లేదు అక్షర మీరు చేయటానికి వీల్లేదు, నేనే చేస్తాను అని అరవింద అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు అక్షర నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది, మీరు అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అంటే మసాలా వంకాయ బెండకాయ వేపుడు అని అంటూ కొన్ని వంటకాల పేర్లు చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉంటే
అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది, అబ్బా చెప్తుంటూనే నోరు ఊరిపోతుంది అక్షర అని అంటూ ఉంటే, ఇక చేశాక చూద్దరుగానమ్మ ఆ టేస్ట్కు నిజంగా మీకు అదిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది, మీరు తినే ఎక్కువ తింటారు ఈరోజు అని ఇలా నవ్వుకుంటూ కామెడీగా మాట్లాడుతూ ఉంటే చిన్ని బుజ్జి ఇద్దరు కలిసి ఇక అందరిని తీసుకొని పదండి పదండి వాళ్ళు వంట చేస్తారు, మీరు రెస్ట్ తీసుకోండి అనేసి పిల్లల్ని అక్కడ అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అక్కడ వంట చేసిన తర్వాత రాజేష్ అలా ఇల్లు తుడుస్తూ ఉంటాడు, చాలా కష్టపడిపోతూ ఇల్లు తుడుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో అరవింద ఇంకా వేరే పనులన్నీ చేసేస్తూ గిన్నెలు కడిగేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత డైనింగ్ దగ్గర అన్నీ సర్ది పెడుతూ ఉంటారు, తినడం రెడీ చేసి పెడుతూ ఉంటారు తినడానికి. ఇక అమ్మ వాళ్ళదంతా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి అన్నీ తీసుకువచ్చిన తర్వాత అలా సెట్ చేసి పెడుతూ ఉంటే రండి రండి కూర్చోండి తినండి అని అంటే ఇక అందరూ వచ్చి కూర్చుంటారు. ఇక అప్పుడే రాజేష్ అరవింద ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు. ఇక కర్రీస్ వేస్తూ అన్నం వేస్తూ అందరూ అలా అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే చూడండి మా వంటల్ని చూసి మీరు ఫిదా అవ్వాల్సిందే అని అంటూ ఇక వడ్డిస్తూ ఉంటే, ఇక అప్పుడే బుజ్జమ్మ అందరూ తినబోతూ ఉంటే ఒక్కసారి ఆగండి అనేసి ఇక బుజ్జమ్మ తన నోట్లో ఒక ముద్ద పెట్టుకుంటుంది. ఇక అలాగే స్టన్నింగ్గా ఆగిపోతుంది కాసేపు. ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు, ఏంటత్తయ్య గారు అలా ఆగిపోయారు బాలేవా అని అడుగుతూ ఉంటే అప్పుడే బాగుంది అని అంటూ బుజ్జమ్మ అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇక మళ్ళీ అపర్ణ తింటుంది, అపర్ణ కూడా షాక్ అయిపోతుంది, అలాగే అక్షర తింటుంది, తను కూడా అలా కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళలా ఉండిపోవటం చూసి అరవింద వాళ్ళంతా ఏంటి ఇలా అయిపోయారు అని అడుగుతూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.